ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు తురిమిన ఉసిరికాయ పచ్చిమిర్చి ముక్కలు నూనె ఆవాలు ఉడికించిన అన్నం పసుపు కరివేపాకు మినపప్పు శనగపప్పు పల్లీలు నిమ్మకాయ ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సో ఈజీ రెసిపీయే కదా యా జనరల్ గా చేసుకునేవే బట్ ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయని చెప్పేసి అన్నారు కదా దీంట్లోనే సో చేసుకుంటూ మాట్లాడుకుందామా యా షూర్ సో ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకుందాం అష్మి దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం సో పులిహోరలో మనం చాలా రకాలు చేసుకుంటుంటాము టామరిండ్తో కానీ చింతపండుతో కానీ అండ్ అలాగే ఉసిరికాయ నిమ్మకాయ కానీ మ్యాంగోతో కూడా చేస్తూ ఉంటారు కదా సో మ్యాంగోలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది ఎక్కువగా టొమాటో రైస్ కూడా చేసుకుంటారు టొమాటోలో మనకి వైటమిన్ సి కంటే వేరే యాంటీ ఆక్సిడెంట్స్ లైకోపిన్ వావ్ వెరీ గుడ్ సో ఇప్పుడు మనకి వింటర్లో ఎక్కువగా వైటమిన్ సి కావాలి కాబట్టి మనం ఇప్పుడు అందులో మనకు మ్యాంగోస్ కూడా సీజన్ కాదు కాబట్టి ఉసిరికాయ తీసుకున్నాం ఓకే డన్ సో నూనె వేడెక్కిపోయింది అశ్విని కొద్దిగా ఆవాలు వేస్తున్నాను ఓకే కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కూడా వేస్తున్నాను ఓకే కొద్దిగా పల్లీలు కూడా వేసుకుంటాను ఓకే వీటిని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గారు అసలు హెల్దీ ఫుడ్ అంటే వింటర్ లో పర్టికులర్ గా ఏంటి అసలు ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనము ఇందాక చెప్పుకున్నట్లు వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి బట్ అది ఒక్కటే కాదు ఓవరాల్ బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్ అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ప్రోటీన్ మనకి బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు చాలా ఎనర్జీ యూజ్ అవుతుంది అండ్ బాడీలో కొంచెం వెచ్చదనం కూడా వస్తుంది అన్నమాట ఓకే సో అన్ని రకాల ప్రోటీన్ సోర్సెస్ అంటే పప్పు దినుసులు కానీ ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చికెన్ ఫిష్ అలాంటివి తీసుకోవడము అండ్ ఫ్రూట్స్లో వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ యాంటీవైరల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట ఏంటి అసలు అవి మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకు వచ్చేసరికి ఇవి బెర్రీస్ కానీ లేదు అంటే అవకాడో లేదు ఫ్రెష్ ఫ్రూట్స్ వీటిలలో ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా అశ్విని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను ఓకే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నాను ఓకే వీటన్నిటిని ఒకసారి కలిపేసుకు దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయ వేస్తున్నాము దీన్ని కొద్దిగా పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి ఓకే సో గ్రేట్ చేసుకుని వేసుకున్నాం కదా ఇలా కాకుండా మనం కొంచెం గుజ్జులాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు కదా అలా కూడా చేసి వేసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు చింతపండు పులిహోర పేస్ట్ లాగా అంటున్నారు కదా మీరు అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవైతే మనకి తగులుతూ ఉంటాయి కదా నోటికి అలా కాకుండా కొంతమందికి అలా ఇష్టపడరు సో మనం చింతపండు పులిహోర చేసుకుంటాం కదా అలా అయితే అసలు మనకి పంటికి తగులకుండా అసలు తెలియదు అన్నమాట సో వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇది చూస్ చేసుకున్నారు అండ్ కిడ్స్ ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది వింటర్లోని అంటే కిడ్స్కి కొంచెం వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరగా ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటికి అటాక్ అయిపోతూ ఉంటారు అశ్విని సో వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ ఫుడ్లో మెయిన్గా ఒక 7 సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు లైక్ ఎక్కువగా జాగరి ఇవ్వడం బెల్లం అంటాం కదా దానివల్ల ఏంటి అంటే ఐరన్తో పాటు బాడీలో మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది అండ్ ప్రోటీన్ కోసం అని చెప్పేసి ఎగ్స్ ఇవ్వడము లేదు అంటే ఇంకా వాళ్ళకి సూప్స్ ఇవ్వడం వేడి వేడిగా లైక్ వింటర్లో వాళ్ళకి సూప్స్ ఇస్తూ ఉంటే ఏంటి అంటే బాడీలో ఏదన్నా ఇన్ఫెక్షన్ టైప్ ఉంటే కూడా తగ్గుతుంది మేబీ వెజిటేబుల్ సూప్ కానీ నాన్ వెజ్ సూప్ కానీ అలా ఇవ్వడము బాజ్రా ఎక్కువ ఇవ్వడం మిల్లెట్స్ ఎక్స్పెషల్లీ అంటే బాజ్రా కానీ రాగి కానీ జోవార్ కానీ ఇలాంటివి అవకాడోస్ ఇవ్వడము ఇట్లా ఒక 6 to 7 ఫుడ్స్లో మనకి ఏంటి అంటే ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఓకే ఆ ఫుడ్స్ ఫోకస్ చేసి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోవాలి ఓకే సో మంచి అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టప్ ఫుడ్స్ అని ఏమన్నా ఉన్నాయా కొంచెం అంటే లైక్ డైలీ కొంచెం ఇవి తీసుకుంటే కనుక ఎక్కువగా ఇమ్యూనిటీ అనేది పెరగడానికి ఇప్పుడు చెప్పుకున్న ఫుడ్స్ అని
కేటగిరీ కిందకే వస్తాయన్నమాట ఎక్కువగా కంపల్సరీ డైలీ వాళ్ళకి జాగరీ జింజర్ కొంచెం హనీ అన్ని మిక్స్ చేసి కొద్దిగా మార్నింగ్ పూట ఇవ్వడము లేదు అంటే కొద్దిగా సూప్స్ లల్లో మిరియాలు పసుపు యాడ్ చేసి ఇవ్వడము లేదంటే ఫ్రూట్స్ లో బెర్రీస్ ఇష్టంగా తింటారు కాబట్టి బెర్రీస్ అవకాడో స్మూతీ టైప్ చేసి ఇవ్వడము ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకో ఓకే ఇది వేగిపోయిన దశని దీంట్లోకి మనం రైస్ యాడ్ చేసుకో చల్లని పదార్థాలు బెస్ట్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫ్రూట్ జ్యూసెస్ ఏదైనా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి తీసుకోవాలి అంటే చాలా మంది స్టేల్ ఫుడ్స్ ఉంటాయి అంటే ముందు రోజు చేసి పెట్టింది తీసుకోవడం అలా చేస్తారు వింటర్ లో ఏంటి అంటే మాయిశ్చర్ కంటెంట్ కి వాటి మీద మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కువగా గ్రోత్ ఉంటాయి దాని వల్ల వాళ్ళకి ఫుడ్ బోర్న్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తాయి ఓకే సో అలా కాకుండా ఏదైనా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మంచిది సో దీంట్లోకి లాస్ట్ గా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అష్మి ఓకే సో దీంట్లో ఫైనల్ గా మనం కొద్దిగా నిమ్మకాయ పిండి వేసుకుందాం ఓకే సో ఆల్రెడీ పుల్లగానే ఉంటది కదా అది మళ్ళీ ఎందుకు నిమ్మకాయ కూడా అంటే కొంచెం మనకి ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు మిక్స్ అయిన అవును దీన్ని ఒకసారి కలిపేసుకో ఓకే సో ఇది రెడీ అయిపోయింది అశ్విని దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకో ఓకే అశ్విని గారు దీని మీద కొద్దిగా మనం ఉసిరికాయ కూడా పెట్టేసుకో ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది అశ్విని టేస్ట్ చేసేసి ఎలా ఉందో డన్ సో చాలాసార్లు తిన్నాను ఉసిరికాయ పులిహోర సో మరి అలక్ష్య గారు ఎలా చేశారేంటో చూసేస్తాను మరి దీనికన్నా ముందు కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూద్దాం ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు తురిమిన ఉసిరికాయ పచ్చిమిర్చి ముక్కలు నూనె ఆవాలు ఉడికించిన అన్నం పసుపు కరివేపాకు మినపప్పు శనగపప్పు పల్లీలు నిమ్మకాయ ఉసిరికాయ పులిహోర తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసి కలుపుకోవాలి తరువాత తురిమిన ఉసిరికాయలను వేసి వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఉడికించిన అన్నం వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఉప్పు నిమ్మకాయ పిండుకుని మొత్తం కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ